యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టర్ ఆదేశాల మేరకు సింగారం గ్రామంలో రాజపేట ఎంఆర్ఓ రైతు దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఇచ్చి వచ్చింది పాస్బుక్. ఇల్లు సర్వే నంబర్ అనేది ఆయన పేరే వస్తుంది. అనుకుంటా నాకు మొత్తం వచ్చేసింది. ఉండదు కదా అని నేను ఆయన అంటుడు నాకు వస్తుంది వస్తుంది అని అమ్మినాక ఏడకి వెళ్ళి ఈరోజు సింగార గ్రామంలో రైతు దర్బార్ కార్యక్రమం స్టార్ట్ చేశారు. దానిలో ముఖ్య భాగంగా మా దగ్గర సింగార గ్రామంలో 70% మా దగ్గర లవణ పట్టాలు ఉన్నాయి. దాన్ని గవర్నమెంట్ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ మా మీద దృష్టి పెట్టి మాకు ఏమైనా పర్మిషన్, స్పెషల్ పర్మిషన్ ఇచ్చి పట్టాలుగా చేయించాలని. చాలామందికి రైతులకు ఇబ్బంది ఉన్నది, పౌతులు ఆగిపోయినాయి మా దగ్గర, పాలకు రాని కారణాలు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా ఇంట్లో పెట్టుకుని సింగారాన్ని కొంచెం ముందంజలు నడిపేయాలని సింగారం గ్రామ సర్పంచ్ కర్ణాకర్రెడ్డి గారు కోరుచున్నాను. ఎంపీడీసీ గారు ఉన్నారు, మా అమ్మగారు, పక్కన గ్రామ ప్రజలందరూ ఉన్నారు. వాళ్ళందరూ కోరిక మేరకు మేమందరూ మాకు కొంచెం హెల్ప్ చేయాలని కోరుచున్నాను. సింగారంలో రైతు దర్బారు పెట్టినందు ఎమ్మోరా గారు వచ్చి చిన్న చిన్న పసికారాలు చేస్తున్నారు, కానీ లావణ పట్ట భూముల గురించి ఎలాంటిది చేస్తలేదు. తక్షణమే కలెక్టర్ గారికి నియమించేది ఏమనంటే, ముఖ్యమంత్రి గారికి మేము మా సింగారంలో పాస్బుక్లు కావాలంటే లావణ పట్ట భూములని చేయాలి. జిల్లా కలెక్టర్ గారి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రైతు దర్బారు నిర్వహించడం జరుగుతుందండి. రాజపేట మండలంలో ఈ December 31st వరకు ఏవేవైతే విలేజ్లలో క్రిటికల్గా అంటే ఇంకా చిన్న చిన్న కారణాల వల్ల రైతులు పాస్బుక్లు పొందలేక 90% పాస్బుక్లు ఇష్యూ అయ్యాయి ఈ మండలంలో. ఒక 10% పాస్బుక్స్ ఇంకా ఇష్యూ కాలేదు. అవి కూడా చిన్న చిన్న కారణాలతోటి రైతులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా మేమే మా రికార్డ్ అంతా కూడా తీసుకొని స్టాఫ్తో సహా ఇక్కడ గ్రామాలకు సందర్శించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఒక్కొక్క విలేజ్లో ఉన్న అంటే క్రిటికాలిటీని బట్టి ఎక్కువ ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ విలేజ్లో ఎక్కువ రోజులు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ సింగారంలో ఇది 2nd day, నిన్న కూడా పెట్టాము, ఈరోజు 2nd day. ఇక్కడ మేము సిస్టమ్ కూడా తీసుకొని వచ్చి రికార్డులు కూడా చూసుకొని ఏదైనా ఒకటి అలా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే రైతుల్లో ఇమీడియట్గా సాల్వ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పౌతీలు కూడా కొన్ని కాలేదు, అవి కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకొని పౌతీలు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి రెవెన్యూకి సంబంధించినటువంటివి మా పరిధిలో ఉన్నటువంటివి ఏమన్నా పెండింగ్ ఉన్నట్లయితే అవి వెంటనే పరిష్కారం చేయడం కోసం ఈ రైతు దర్బార్లు నిర్వహించండి.